హలో అండి, నా పేరు రేష్మ. హలో అండి, నా పేరు అన్విత. మా హస్బెండ్ విష్ణు అండ్ మా పాప యేషిక. హలో ఎవ్రీవన్, ఐ యామ్ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్. మై నేమ్ ఇస్ శంకర్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు మోస్టీ. హాయ్ ఆల్, నా పేరు స్వప్న అండి, అండ్ హిస్ మై హస్బెండ్ రామరాజు. అవని ప్రాజెక్ట్స్ వాళ్ళది గ్రీన్ స్వింగ్ అనే ఒక ఆప్షన్ చూసాము. సో అదైతే మాకు చూసినగానే చాలా నచ్చేసింది. సిటీకి 1 అవర్ డిస్టెన్స్లో ఉంది, ప్లస్ మన ఫ్రెండ్ ఆర్కి చాలా దగ్గరలో ఉంది. దాంతోపాటు మీరు లొకేషన్ వైజ్గా చూస్తే పక్కన శంకర్పల్లికి దగ్గరలో మనకి చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వాటిలో మనకి గ్రీనరీ, ఇవన్నీ చెట్లు, మన ప్లానిటరీ విధంగా చూస్తే ఇట్స్ లైక్ మనకు ఫారెస్ట్ దగ్గరలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. సో అందుకోసమని మాకు ఆ ప్రాజెక్ట్స్ చాలా బాగా నచ్చినాయి. సో అట్ ద సేమ్ టైం మేము అక్కడ ఆఫీస్లో వెళ్ళి కనుక్కుంటే మాకు ఇట్స్ లైక్ డిటీసీ అప్రూవల్ అన్నీ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా పేపర్ వైజ్ చాలా కరెక్ట్గా ఉన్నాయి. వాతావరణం అది మాకు చాలా బాగా నచ్చింది. సో మేము ఇన్వెస్ట్ చేయాలనుకోవడానికి గల కొత్త కారణాలు ఏంటంటే, వాళ్ళు ప్రపోజ్ చేసిన డెవలపర్స్ ప్రపోజ్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే వాళ్ళు చెప్పారో అవి మాకు చాలా కొత్తగా అనిపించాయి అన్నమాట. దట్ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాళ్ళ గార్డెన్స్ అవ్వచ్చు, వాళ్ళ స్పోర్ట్స్ ఎరీనా అవ్వచ్చు, వాళ్ళు ప్రపోజ్ చేసిన క్లబ్ హౌస్ అవ్వచ్చు, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళు ద ఐడియా దట్ దే హ్యావ్ కమ్ అప్ విత్ వీకెండ్ విల్లాస్, హాలిడే వీకెండ్ విల్లాస్ ఏవైతే వాళ్ళ కాన్సెప్ట్ వచ్చారో అది విత్ రిసార్ట్ ఫీలింగ్, అది మాకు చాలా బాగా అనిపించింది, విచ్ వాస్ క్లోజ్ టు ద నేచర్. సో ఈ రీజన్స్ వల్ల వి థాట్ వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ దేర్ అన్నమాట. మై థీమ్ ఇస్, నాకేం కావాలనుకుంటున్నానంటే చుట్టుపక్కల గ్రీనరీ ఉండాలి, అదే మెయిన్. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకి అంత కాంక్రీట్ జంగిల్లో ఉంది, నేనున్న ప్లేస్లో కంప్లీట్గా గ్రీనరీ ఉండాలి. అండ్ ఇట్ సేమ్ టైం ఫర్ ఎవర్ ఎలా ఉండాలంటే ఎప్పుడు అలాగే కంటిన్యూ అవ్వాలి, మంచిగా ఉండాలని ఫీలింగ్తో నేను డిఫరెంట్ వెంచర్స్ చూశాను. అందులో అవనీ ప్రాజెక్ట్స్ ఉంది, గ్రీన్ సింగ్ అనే పేరు తగ్గట్టే చాలా గ్రీనరీగా వాళ్ళ డెవలప్మెంట్ చూసి గ్రీన్ సింగ్ ప్రాజెక్ట్ పీపుల్ని మీట్ అయ్యాను. అండ్ వాళ్ళ డ్రీమ్ ఏంటి, నాకు కావాల్సింది ఏంటి అండర్స్టాండ్ చేసుకుని, అట్ ద సేమ్ టైం వాళ్ళ థీమ్కి మన థీమ్కి మ్యాచ్, అంటే గ్రీనరీ కానివ్వండి, అందులో ఉండే పార్క్స్ కానివ్వండి, అందులో పెట్టేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ అదర్ గ్రీనరీ ఐటమ్స్ రిలేటెడ్, ఎస్పెషలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్రీన్ సింగ్, అది కూడా వాళ్ళతో చూసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ లో నచ్చి అండ్ ఐఎమ్ బాట్ వన్ సైట్ గ్రీన్ స్వింగ్. అవన్నీ వాళ్ళ ప్రాజెక్ట్, ఈ అవన్నీ వాళ్ళ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఇది డిటిసిపి అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్ ఇట్ ఈస్ 100% డిపెండబుల్. And it is in the location where in the West Hyderabad prominent nowadays, and it has got good future also. And it is not too far from the city and not in the city. So in that sense, it is at the perfect location. Maadi proper achi concept ante. So every year frequently ka travel chestam. Endukante maaku village type atmosphere chaala ishtapadtam. Mem nature deggara undalanukuntam. సో లేటర్ టైమ్స్లో అది పాసిబిలిటీ ఇంత ట్రావెల్ చేయలేము అని చెప్పి వి గాట్ ఎ డెసిషన్ దాట్ వి జస్ట్ నీడ్ టు హ్యావ్ అ ప్లాట్ నియర్ టు ద సిటీ అనిపించిందండి. సో దట్ టైమ్ వి హర్డ్ అబౌట్ ఎ గ్రీన్ స్వింగ్ అండ్ వి డిస్కస్ ద సైట్ అండ్ వి లైక్ ద కాన్సెప్ట్ వెరీ మచ్ అండి. ఎందుకంటే మేము ఏదైతే అనుకున్నామో విలేజ్కి దగ్గరగా, అట్మాస్ఫియర్కి, నేచర్కి దగ్గరగా అనుకున్నామో అదే మాకు కనిపించింది గ్రీన్ స్వింగ్లో. సో ఫైనల్లీ వి బుక్ ద ప్లాట్ అండి. మీరు కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ బీయింగ్ ఇన్వెస్టెడ్ విత్ అవని గ్రీన్ స్వింగ్. నేను డెఫినెట్ గా ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ, యూ జస్ట్ గో దేర్ అండ్ జస్ట్ చెక్ ఇట్ విత్ దెమ్ అండ్ యూ యూ థింక్ ఓవర్ దాట్ అండ్ యూ యూ డెఫినెట్లీ విల్ బై ఇట్. ఐ యామ్ ష్యూర్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్.